గత 5 గంటలుగా ఉదయం నుండి నారా చంద్రబాబు నాయుడు గారిని రేణిగుంట విమానాశ్రయంలో నిర్బంధించడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం। ఒక శాంతియుతంగా ఒక నిరసన కార్యక్రమానికి వెళ్తుంటే అనుమతి ఇవ్వలేదు। అనుమతి ఇవ్వకపోగా వాళ్ళ పిఏ ఫోన్లు లాగేసుకొని ఎవరికి కాల్ చేయడానికి మరి అలాగే ప్రెస్ తో కూడా మాట్లాడొద్దని చెప్పి పూర్తిగా మాజీ సీఎం గారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా హోదా ప్రతిపక్ష నాయకుడిగా హోదాలో ఉన్నారు। అయినా గానీ ఆయన్ని ప్రెస్ తో కూడా మాట్లాడనివ్వకుండా నిర్బంధించి వాళ్ళ పిఏ ఫోన్లు లాగేసుకొని రేణిగుంట విమానాశ్రయంలో అక్రమంగా నిర్బంధించడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం। వాళ్ళందరూ శాంతి భద్రతలకి సమస్య కలుగుతుంది విమగాతం కలుగుతుంది అని ఎందుకు కలుగుతుందండి? మరి చంద్రబాబు నాయుడు గారు ఎల్లే చోట 85కి 85 నియోజకవర్గ పంచాయతీల్లో మీరు ఏకగ్రీవాలు చేసుకున్నారు। అంటే ఏకగ్రీవాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 100% ఒప్పుకున్నట్టు 100% ఒప్పుకుంటేనే ఏకగ్రీవాలు అయితే అన్నారు। అంటే ఏకగ్రీవాలు అయితే అంటే అక్కడ అందరూ మీ పార్టీ వాళ్ళే అక్కడందరూ మీ పార్టీలోకి మారిపోయారు ఇంకా అక్కడ మా పార్టీ వాళ్ళు ఎవరు లేరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు లేరు కదా అక్కడ। మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కనుక అక్కడికి వెళ్తే అక్కడ నిరసన కార్యక్రమాలు చేపడితే ప్రజల నుంచి స్పందన ఉండదు కదండి? మీ యాంగిల్లో మాట్లాడుకున్నాం, మీ యొక్క దృష్టితో చూసుకుంటే అక్కడ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి జనాదరణ అనేది ఉండదు కదండి? చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే వెళ్తారు లేదంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇంకొక 10-15 మంది చోట మోట నాయకులు వెళ్తారు నిరసన కార్యక్రమాలు చేసుకుని? అరే నిజమేనే, వీళ్ళందరూ ఏకగ్రీవాలు చేసుకున్నారు, మరి మాకు ప్రజాదరణ లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అనుకొచ్చేస్తారు। కానీ అక్కడ అది జరగదన్న విషయం మీకు తెలుసు। మీరు అక్కడ చేసుకున్న ఏకగ్రీవాలన్నీ రౌడీయిజంతో మీ అధికార బలంతో చేసుకున్నారన్న విషయం మీకు తెలుసు। కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళితే ఆ కుట్ర కోణం మొత్తం ఎక్కడ బయటపడిపోతుందో, రాష్ట్ర ప్రజలందరికీ ఎక్కడ తెలిసిపోతుందో, దేశం మొత్తం మన నెత్తి మీద ఎక్కడ ఉమ్మెత్తిపోస్తారన్న విషయం మీకు అర్థమైపోయి ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారి పర్యటనని అడ్డుకున్నారు। ఒక అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని, ఒక పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారి పర్యటనని మీరు ఈరోజు అడ్డుకుంటున్నారు, శాంతి భద్రతలు సమస్య తలెత్తుందని ఒకే ఒక కారణం చూపించి। ఏమన్నారని చంద్రబాబు నాయుడు గారు? గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్తాను, రీసెంట్ గా ఇప్పుడు ఒక అరగంట క్రితం నిరసన కార్యక్రమం చేసి పెట్టుకుంటాను వచ్చేస్తాను అంటే కూడా 70 సంవత్సరాలు పెద్ద ఆయన్ని మీరు, ఆయన నిరాహార దీక్ష చేస్తున్నా కూడా పచ్చి మంచినీళ్ళు కూడా తాకకుండా అక్కడ ఎయిర్పోర్ట్ లో కూర్చుంటే మీరు పర్మిషన్ ఇవ్వరండి? మీరు మీకు ఎవరిచ్చారు ఈ అధికారం? ఒక ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లే ఒక రైట్స్ ఉంటుందన్న విషయం మీకు తెలియదండి? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇండియన్ పీనల్ కోడ్ ఇక్కడ రన్ అవ్వట్లేదా? వైఎస్ఆర్సీపీ పీనల్ కోడ్ రన్ అవుతుందండి ఇక్కడ? భారత రాజ్యాంగం రన్ అవ్వట్లేదా? భారత రాజ్యాంగం బదులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని తెచ్చేశారు ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఆంధ్రప్రదేశ్ లో అసలు భారత అంబేద్కర్ గారు రాసించిన భారత రాజ్యాంగం అమలు అవ్వట్లేదా? ఇవన్నీ చూస్తా ఉంటే నిజమే అనిపిస్తుంది। ఈరోజు మీ యొక్క దౌర్జన్యంతో చేసుకున్న ఏకగ్రీవాల కుట్ర అంత బయటపడుతుందనే ఉద్దేశంతోనే, దేశం మొత్తం మీ మీద ఉమ్మేస్తుందనే ఒకే ఒక్క ఉద్దేశంతో మీరు పోలీసులు అడ్డం పెట్టుకుని పర్యటనలు అడ్డుకుంటారా? ఎవరిచ్చారండి మీకు ఈ అధికారం? రాష్ట్ర ప్రజల తరఫున పోరాడే హక్కు ప్రతిపక్ష నాయకులకు తప్పితే ఇంకెవరికి ఉంటుందండి? ఈరోజు ప్రతిపక్ష నాయకుడిని గొంతు నొక్కే ప్రయత్నం మీరు చేస్తున్నారంటే రాష్ట్ర ప్రజానికం గొంతు నొక్కేస్తున్నట్టు కాదా మీరు? పాప మా పోలీసులు చూస్తే పాపం మోకాల దండ వేసి దండం పెట్టుకొని, ఎందుకండి అంత అవసరం ఎందుకండి పోలీసులకి? మీరు చట్టం ప్రకారం నడుచుకోండి, మీరు చట్టం ప్రకారం కనుక నడుచుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక ప్రశ్న అడిగారు, నేను ఎందుకు వెళ్ళకూడదు? సరే నిరసన కార్యక్రమాలు ఇవ్వలేదు, అనుమతి ఇవ్వలేదు, మీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం, మీరు ఇవ్వకపోయిన సమక్షంలో మీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి, గాంధీ గారి విగ్రహం దగ్గరికి వెళ్లి పూలమాల వేసి వస్తానంటే కూడా మీరు పర్మిషన్ ఇవ్వట్లేదంటే పోలీసులు మీకు ఎంత కర్మ పట్టిందంటేనండి, ఈ రోజు మిమ్మల్ని చూసి చాలా జాలి వస్తుంది మానసు। ఒక పులివెందుల పులి అని మారు పేరు పెట్టుకున్న పిల్లికి మీరు భయపడుతున్నారు, పులి పులి అని మీరు అనుకోవచ్చు,
కానీ ఆ పిల్లి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, లీడర్లకు కానివ్వండి, ఎంత భయపడుతున్నాడంటే 151 151 అంటారే గాని, మీరు 175 తెచ్చుకున్నా గాని మా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరిని చూసి భయపడతారు. అధికారంలో లేకపోయినా ఒక ప్రజల్లోకి వెళ్తున్నాడు అంటే అదేదో సినిమాలో రాజు ఎక్కడున్నా రాజేరా అన్నట్టు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా బాబు గారు రాజే, చిత్తూరు చిరుత అక్కడ ఉన్నది మీకు. ఈ రోజు బాబు గారు ఆపే దమ్ము లేక ధైర్యం లేక ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక మీరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అడ్డుకుంటున్నారు. మీరు ఇదే విధంగా పోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మీరు కొని తెచ్చుకున్నట్టు, శాంతి భద్రతల సమస్యని మీరే కొని తెచ్చుకున్నట్టు అవుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే డీజీ గారు మీకు కూడా వినిపించుకుంటున్నాం మేము. అత్యంత సామాన్యంగా అత్యంత సౌమ్యరస్యంగా వెళ్లి నిరసన కార్యక్రమాలు చేపట్టి పూలదండలేసి అక్కడ ఒక టీ స్టాల్ అతన్ని టీ స్టాల్ కూల్చేసి అక్కడ పరామర్శించి వచ్చేద్దాం అనుకున్న చంద్రబాబు నాయుడు గారిని మీ రోజు అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి మా కార్యకర్తలందరినీ కూడా బుసిగొలుపుతున్నారండి మీరు. ఇలాంటి పోకడలు ఇలాంటి పరిస్థితులు భారత రాజ్యాంగానికి ప్రజాస్వామ్యంలో ఎంత మాత్రం మంచిది కాదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో. మీరు మీ అందరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు మీరు. మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి పర్యటనకి ఎందుకు అనుమతులు ఇవ్వట్లేదు మీరు? ఎందుకు భయపడుతున్నారు మీరు ఇలాగా? మీ యొక్క చేతగాంతనాన్ని మీరే ఒప్పుకుంటున్నారా? ప్రజల్లో మాకు ఆదరణ లేదు, మాకు ప్రజాభిమానం లేదని చెప్పి మీరే ఒప్పుకుంటున్నారా? మీరు ఆ ధైర్యం చేయలేకనే మీరు ఇలా అడ్డదొడ్డిదారుల్లో చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొనే ప్రయాణం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా చూస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, సిపిఐ సిపిఎం వాళ్ళు కానివ్వండి, మరి భాజపా వాళ్ళు కానివ్వండి, సొంతంగా గెలిచిన మీ పార్టీలో గెలిచిన ఒకరిద్దరు ఎంపీలు కూడా మరి ఈరోజు మీరు చేస్తున్న చర్యలు ఏవైతే ఉన్నాయో మంచి కాదు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలపడం జరిగింది. ఇప్పటికైనా మారండి మీరు, ఇలాంటి పద్ధతులు ఎంత మాత్రం మంచివి కాదండి. మీకు 36 మంది సలహాదారులు ఉన్నారు, మీకు బాగుపడేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్ధరించే సలహాలు అయితే ఏమి ఇవ్వరు మీరు. మొత్తం రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని రౌడీయజాన్ని మీకు బాగా వంటబట్టిస్తున్నారు. మీరు ఇప్పటికైనా సరే వాటి నుంచి మీరు బయటకు వస్తే జనాల్లో కొంచెమైనా మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు అయితే లేకపోతే ఊపించుకుంటారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.